కరోనాతో అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు లేకుండా బయటకు వెళ్ళకూడదని, కరోనాను నియంత్రించాలంటే స్వీయ నియంత్రణ ఒకటే మార్గమని మెదక్ 18వ వార్డు కౌన్సిలర్ బట్టి లలిత తెలిపారు. మెదక్ పట్టణంలోని 18వ వార్డులో సుమారు 200 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు మాస్కులను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని, అందుకే ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నామన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. కరోనా విలయం నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బట్టి ఉదయ్, శ్రీనివాస్, సంతోష్, శేఖర్, కృష్ణ పలువురు పాల్గొన్నారు. బట్టి దేవుపతనే నా భర్త ఇక్కడ నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఇక్కడ అంతా బలహీన వీక్ ప్రజలు గాంధీనగర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేద ప్రజల కోసము మాకు తోచినంత మాకు వీలైనంత సాధ్యమైనంత మందిగా ఈ కరోనా ప్రభావంతో ఎక్కడ బయటకు వెళ్లకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు.